అటువంటి గౌరవ పెద్దలు, కేంద్ర మంత్రి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహబూబ్ అలీ గారు, హోంమంత్రి గారు, కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహేందర్ రెడ్డి గారు, మిగతా రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరిమణులు, ముఖ్యంగా మా అంబర్పేట ప్రాంతము పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు 80% ఉండేటువంటి ప్రాంతం మా అంబర్పేట ప్రాంతం. ఈ యొక్క నేషనల్ హైవే ఏదైతే మా దగ్గర నుంచి 202 వెళ్తుందో అది చాదారగడ్డ దగ్గర అంబర్పేటలోనే ప్రారంభమవుతుంది. కానీ గత అనేక రోజులుగా 2004 నుంచి నేను ఇక్కడ ఉండేటువంటి నేషనల్ హైవే మీద వైడనింగ్ కావాలని కోరినప్పుడు, గతంలో ఉన్నటువంటి టీడీపీ హయాంలోనే ఇక్కడ నుంచి వరంగల్ వరకు కూడా వైడనింగ్ జరిగింది. కానీ అంబర్పేటలో ఉన్నటువంటి రెండు సైడ్లో ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్ ఉండడంతో అక్కడ వైడనింగ్ జరగని కారణంగా బాటల్ నెక్ తోటి అనేక రకాలుగా అక్కడ ట్రాఫిక్ సమస్య వస్తుంది. దీనికి పరిష్కారము ఏకైక హైవే ఫ్లైఓవర్ కట్టడమే అని చెప్పి ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో అనేక సార్లు కలిసి, శాసనసభలు అనేక సార్లు మాట్లాడిన తర్వాత అనేక కన్సల్టెన్సీలు కూడా రూపొందించి నివేదికలు ఇవ్వడం జరిగింది. చివరకు ఈరోజు మరి గతంలో ఈ యొక్క మల్కాజ్ గురించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వ సత్యనారాయణ గారు కూడా ఈ యొక్క నేషనల్ హైవే మినిస్టర్గా ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా ఇది పూర్తిగా మీ ఉప్పల్కు మల్కాజ్గిరి ప్రాంతానికి సంబంధించినటువంటి గట్కేసర్కు లాభం చేకూరుతుంది, ఇది హైవే ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆయన చేస్తానని చెప్పి పాపం ఆయన చేయకుండా పోయాడు. కానీ సమస్య ఆ రకంగా ఉండింది. ఈరోజు ఆ రోజు చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది, ఈరోజు సుమారు 400 కోట్ల పైచీలకు ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇతరత్ర కానీ ఈరోజు ఖర్చు పెరిగినటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. చివరకు నితిన్ గడ్కరీ గారు మంత్రి అయిన తర్వాత మన పురపాలక శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి ఈ యొక్క జాతీయ రహదారి పైన అంబర్పేటలో ఉన్నటువంటి మరి గోల్నాక చౌరస్తా నుంచి ఈరోజు వాణి ఫోటో స్టూడియో వరకు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్కి అంగీకరించడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ప్రతిపాదనలు పంపించాము, మరి ఈ యొక్క ప్రతిపాదనలు అంగీకరించి ఈరోజు దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇదే ఉప్పలు తీసుకున్నట్లయితే ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. కానీ అదే మరి అంబర్పేటకు వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా తుమ్మల నాగేశ్వరరావు గారుతో కలిసి మేము నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా కొంత నిధులు ఇస్తానని అంగీకరించి అంబర్పేటలో ఈరోజు భూసేకరణకు కూడా 76 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా ఫ్లైఓవర్ అంతా కూడా నిర్మాణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ కూడా మిగతా ల్యాండ్ అక్విజిషన్కు నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ హైవేస్ ఏవైతున్నాయో రికార్డు స్థాయిలో నిర్మాణం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు, మన తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు 2443 కిలోమీటర్లు ఉంటే, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారు మంత్రి అయిన తర్వాత నేషనల్ హైవేస్ 2243 ఉంటే, దీనికి అదనంగా 66 సంవత్సరాలుగా కట్టింది 2443 ఉంటే, ఈ 4 సంవత్సరాలలో అదనంగా 3155 కిలోమీటర్లు అదనంగా ఈ 4 సంవత్సరాలలో దేశంలో ఎక్కడ లేని స్థాయిలో రికార్డు స్థాయిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈరోజు ఇక్కడ జాతీయ రహదారుల నిర్మాణం జరిగి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. దీనికి పూర్తిగా తెలంగాణ ప్రజానీకం తరఫున మై ఆదరణీయ నితిన్ గడ్కరీజీకు, తెలంగాణ జనతాకే వరిస్తే మై ధన్యవాద జనా చేస్తాం. రికార్డు స్థాయి మే హమారా తెలంగాణ మే నేషనల్ హైవేస్ హిత్ చార్ సాల్ మే ఆపు శాంక్షన్ కియా గయా మై హమారా అంబర్పేట కా జనతా కే ఓర్ సే భీ మై నితిన్ గడ్కరీ జీ కో ధన్యవాద్ దేనా చాతా హూ. బహుత్ సాల్ సే హమారా పెండింగ్ థా ఫ్లైఓవర్, ఆ పెండింగ్ ఫ్లైఓవర్ కు శాంక్షన్ కరవాయే, ఔర్ ఆనే వాలా దిన్ మే భీ హమారే
जनता को ठीक तरीके से हेल्प मिलना चाहिए, हम यही बोलना चाहता हूँ। या इदैते 202 नेशनल हाईवे उंदो इदि अर्थं चेसुकोवाल्सिन अवसरं उंदी। मन चादरगट्टु नुंचि భూపాలపట్నం వరకు వెళ్ళేటువంటి ఈ రహదారి ఇప్పటికే యాదగిరి గుట్ట నుంచి వరంగల్ వరకు మన తెలంగాణలో రెండవ రాజధానిగా ఉన్న పేరుగాంచినటువంటి హైదరాబాద్ నగరం తర్వాత కాకతీయుల కోటైనటువంటి వరంగల్ ఉందో, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుంచి వరంగల్ వరకు ఇప్పటికే సిమెంట్ హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇదే రోడ్డు, అదే రోడ్లో భాగంగా ఉప్పల్లో కూడా ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది, అదే ఆ రహదారిలో ఈరోజు అంబర్పేటలో రోడ్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ యొక్క 202కు ఈ కేంద్ర ప్రభుత్వము యాదగిరిగుట్ట నుంచి వరంగల్ కావచ్చు, లేకపోతే ఉప్పల్ దగ్గర ఎలివేటర్ కారిడార్ కావచ్చు, అంబర్పేటలో ఫ్లైఓవర్ కావచ్చు, సుమారు 2,700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ 202 ఈ పక్కన నిలుస్తుంటుంది జాతీయ రహదారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి పాదాల నుంచి కాకతీయుల కోట వరకు సిమెంట్ రోడ్డు, మొట్టమొదటి సిమెంట్ రోడ్డు తెలంగాణలో జాతీయ రహదారి సిమెంట్ రోడ్డు మన తెలంగాణలో లక్ష్మీనరసింహస్వామి పాదాల నుంచి ప్రారంభం కావడం ఎత్తున్నదో చాలా సంతోషం అని చెప్పి మనం చేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో చొరవ తీసుకొని ఈ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తూ ఉన్నది. దీనికి పూర్తిగా ఈరోజు నితిన్ గడ్కర్ గారు ఆయన దగ్గరికి వెళితే ఏది కూడా కావనడు. ఆయన చాలా దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, ప్రాక్టికల్గా ఆలోచన చేసేటువంటి వ్యక్తి. కాబట్టే ఈరోజు మన తెలంగాణ గత అనేక సంవత్సరాలుగా అన్యాయానికి గురిగాడింది. కాబట్టి ఈ తెలంగాణలో జాతీయ రహదారులు ఉండాలి, పెరగాలి అనేటువంటి దృక్పథంతో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మరి నితిన్ గడ్కర్ గారు కూడా పాల్గొన్నారు, అనేక సభల్లో స్వయంగా ఆయన కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. కాబట్టి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత నితిన్ గడ్కర్ గారికి తెలుసు. కాబట్టే ఈరోజు అనేకమైనటువంటి జాతీయ రహదారుల మంజూరుకు ఆయన ముందుకొచ్చి మంజూరు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి, మా అంబర్పేటలో మై నితిన్ గడ్కరీ చేస్తే ప్రార్థన కారణ చాతం జో అమర్ అంబర్పేట్ ఫ్లైఓవర్ హై ఏక చౌరాస్తా చోడ్ దియా హై, జీ చౌరాస్తా సే 200 మీటర్ సే జగ దూర్ సే ఇస్ ఫ్లైఓవర్ శురూ హో రహా హై, ఏక గోల్నా కా చౌరాస్తా వో భీ కభీ భీ దేఖో జామ్ రహతే హై, మై సమజ్ రహా థా వో భీ హై బోల్ కే ఏక గోల్నా కా చౌరాస్తా కవర్ కర్తే హువే ఏ వర్కు శాంక్షన్ కర్నే కే లియే మై ఆదరణీయ నితిన్ జీ సే రిక్వెస్ట్ కర్తా హూ थोड़ा गोलना का चौरस्ता कवर करते हुए, क्योंकि लगभग 200 रुपीस इस 202 हाईवे के लिए केंद्र सरकार अभी तक खर्च करने के लिए आगे आए हैं. ये थोड़ा सैंक्शन किए तो गोलना का चौरस्ते में भी फ्लाईओवर आए तो हमारे लिए, हमारे जनता के लिए बहुत उपयोग होगा. ये भी हम रिक्वेस्ट करना चाहता हूँ, आदरणीय हमारे म्युनिसिपल मिनिस्टर KTR जी से रिक्वेस्ट करना चाहता हूँ, आप लैंड एक्वायर करके दीजिए. केंद्र सरकार भी रिक्वेस्ट करना चाहता हूँ ये ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.